అమ్మ వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు అనమాట. నుంచి ఎవరైనా వెళ్ళినప్పుడు ఏడకూడదని అదేంటో. రెండు బ్యాగులు కొన్నామన్నమాట 4000 రూపాయలు. ఇవన్నీ కలిపి ఇదొక 300 ఇదొక 7:30 లేచాను అనమాట. ఈరోజు నేను వచ్చేసరికి అందులో అమ్మ వాళ్ళని పనులు చేస్తారు. ఈరోజు అమ్మ వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు టిఫిన్ చేసి వెళ్ళిపోతారు అనమాట. సో అది బయట అయితే అలా తిరుగుతున్నాను వాకింగ్ అన్నట్టు. క్లైమేట్ అన్ని పోనీ ఇక్కడ అన్ని చెట్లు ఉన్నాయి, కరివేపాకు చెట్టు, పువ్వుల చెట్లు, భలేంది. ఇల్లు అయితే మాత్రం నాకు బాగా నచ్చింది. సో మా డాడీ తమ్ముడు అయితే ఇంకా తిరగడానికి అదే టిఫిన్ తీసుకురావడానికి వెళ్ళారు. బా మా ఆయన తెస్తారంటే ఎందుకు నేను వెళ్ళి స్టే చేస్తాను దాన్ని అని చెప్పేసి వెళ్ళిపోయారు అనమాట. వాళ్ళు టిఫిన్ చేసి తెచ్చి వాళ్ళు తినేసిన వెంటనే ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు. అమ్మ వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు అనమాట. ఆగండి. మా యాదగాడు ఫ్రంట్ సీట్కి వెళ్ళిపోండి, ఎప్పుడు నాకు అనేవాడు ఫ్రంట్ సీట్ బ్యాక్ సీట్ అనేసి. ఈరోజు బాయ్ చెప్పారు అనమాట. సో డాడీ అది వెళ్ళినప్పుడు మ్యాక్సిమం వీడియో షూట్ చేయడం అవ్వలేదు, అంటే చేయబుద్ది కాలే. చాలామంది అంటూ ఉంటారు కదా ఇంటి నుంచి ఎవరైనా వెళ్ళినప్పుడు ఏడకూడదని. అదేంటో, వెళ్ళే ముందు ఏడకూడదు అంటే నాకు వెళ్ళే ముందే ఏడుపు వస్తుంది. అది మా ఆయన అయినా అవని లేదా మా అమ్మ వాళ్ళైనా అవని బాగా ఎమోషనల్ అయిపోతున్నాయి. ఈరోజు లేటుపు వచ్చేసింది, 3 మంత్స్ ఉండిపోయాను కదా, 3 మంత్స్ 4 మంత్స్ అనుకుంటాను ఇయర్లీ కంటిన్యూస్గా అక్కడే ఉన్నాను. సో అంతే కదా మళ్ళీ వాళ్ళతో కలిసి ఉండమన్న బాధ. బట్ ఇన్ని రోజులు ఉండడం వల్ల ఒక పక్క ఇంకొక ఆలోచన ఏంటంటే నా వల్ల వాళ్ళకి పడ్డానేమో అనే బాధ. ఎలా అయితే ఏంటి మా అక్కంటూ నాకంటూ ఒక ఇంటికి వెళ్తే మళ్ళీ వచ్చేసినాను హ్యాపీ. బట్ గీతమ్మ విషయంలో మాత్రం మా డాడీ, మా అమ్మ, మా తమ్ముడు గీతమ్మని చూసుకున్నట్టు నేను మా ఆయన కూడా చూసుకోము. అంత ముద్దుగా చూసుకున్నారు ఇన్నీ రోజులు కూడా, చాలా హ్యాపీగా దాన్ని ట్రీట్ చేస్తారనమాట. ఇంకా దీన్ని కొట్టేసి నేను గసిరీదాన్ని అది ఏడ్చి నేర్చి, బట్ అది ఏడుస్తుందన్న తెలిసేసరికి అది ఏం కావాలంటే అంత ఇచ్చారు, అంత ప్రేమగా చూసుకున్నారు. ఆ విషయంలో నేను నిజంగా అదృష్టవంతురాలని చెప్పాలి. నన్ను ప్రేమగా చూసుకుంటారు, అలానే నన్ను చూసుకోలేదు అని అనుకోకండి. అంటే తన మీద ఉన్న ప్రేమ అంతా ఇంత కాదనమాట మా డాడీకి మాత్రము. గీత అంటే చాలా ఇష్టం. పాపం అది లేకుండానే వీళ్ళు వెళ్ళిపోండ్రు. అది లేచిన తర్వాత మళ్ళీ తాతి అమ్మమ్మ అని అడుగుతుంది ఏంటో చూడాలి. లేదు అది నార్మల్గా ఉంది, మా ఇద్దరితోనంటే హ్యాపీ. ఎందుకంటే నేను నైట్ మామూలుగా మూవీ నుంచి మేము బయటకు వచ్చేసినప్పుడు ఇంకా వాళ్ళ తాత కోసం గంట సేపు ఏడ్చిందనమాట, చాక్లెట్ కోసం కాకుండా. మా తాత ఏడి తాత దగ్గర తీసుకెళ్ళనేసి. బట్ ఇప్పుడు తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పుడైతే ఇల్లు అంతా తుడిచేశారు కాబట్టి నాకు ఇంట్లో పని ఏం లేదు. మా ఆయనకి ఏమైనా సామాన్లు కావాలంటే చెప్పేసి తెప్పించుకొని టిఫిన్ కూడా డాడీ వాళ్ళకి ఇచ్చేసారు కాబట్టి చక్కగా తినేసి ఇంకా నేను రెస్ట్ తీసుకోవడమే. ఏమైనా బట్టలు సర్దుకోవాలంటే కొంచెం సర్దుకోవాలి. బట్ ఏడ్చేసాను అనమాట, ఆడుకోవద్దు ఆడుకోవద్దు అని అనుకుని ఏడుపు వచ్చేసింది బాగా. ఇప్పుడు కూల్ కొంచెం కంట్రోల్ అంతా. అదేంటో వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఏడుపు వస్తుంది, మళ్ళీ వీడియో కాల్ మాట్లాడతాను అప్పుడేం అనిపించదు. వాళ్ళు వెళ్ళిపోతారు చూడండి ఆ టైం, అప్పుడు ఏదో తెలియని ఫీలింగ్ అసలు వద్దు 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 అంత కంట్రోల్ చేసుకుందామన్న కళ్ళల్లో నీళ్ళు అనేవి అలాగా వచ్చేస్తాయి అనమాట. అంటే నెక్స్ట్ ఇయర్ ఇన్ని రోజులు ఆదగాడుతుంది సరదాగా అలా గడిచిపోయేది. ఆడేదో అన్నావు, నేనేదో అన్నావు, అసలు కొన్ని స్వీట్ మెమొరీస్ అంతే. భగవంతుడు కొన్ని కొన్ని ఇస్తాడు, కొన్ని కొన్ని డేస్లో అంటే అదేనేమో. ప్రెగ్నెన్సీలో ఇన్ని నెలలు అక్కడ ఉండడం చాలా హ్యాపీ, ఎందుకంటే ఫస్ట్ కరోనా టైం కాబట్టి ఆ ప్రెగ్నెన్సీలో నేను వాళ్ళతో లేను అనమాట. ఇప్పుడున్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అయినా ఉన్నాయి రోజులు కూడా. ఇప్పుడు ఇక్కడ ప్రెగ్నెన్సీలో ఇక్కడ జర్నీ స్టార్ట్ అనమాట. ఇంకా నేను మా ఆయన ఎలా గడుస్తుందో చూద్దాం. సో మా ఆయనైతే కాంతెక్స్కి వెళ్ళి దిగబెట్టేసి వస్తున్నాను. అందులో నేను బ్రష్ చేసి స్నానం చేసి ఇంకా దేవుడికి దీపం అదే దేవుడికి మొక్కేసుకొని ఇంకా నేను టిఫిన్ చేసేస్తాను. ఎక్కువసేపు ఉండకూడదు కదా, ఎలానో వేగంగా లేచాం, లేట్గా లేచినప్పుడు ఎలాగో లేదు. సో ఇప్పుడే ఇంకా తినేసిన ఫ్రెండ్స్ నేనైతే స్నానం గట్టా చేసేసుకొని ఇంకా వాళ్ళిద్దరూ స్నానం చేయలేదు తినలేదు. ఇప్పుడు వెళ్తారు వాళ్ళిద్దరు స్నానానికి. చాక్లెట్ కొంటారులే, తెచ్చి మధ్యాహ్నం వెళ్ళినప్పుడు తెచ్చినని బ్లాక్ తీసుకురా.
నువ్వు ఫస్ట్ నోరు కడుక్కురా. టైం అయితే 1 అవుతుంది ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడే రైస్ పెట్టాను అనమాట. ఏమైందంటే ఇంకా మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయినంటే పడుకుంటూ పోయాను, చాలా నిద్ర వచ్చేసింది. ఇంకా ట్యాబ్లెట్ వేసుకొని పడుకుంటూ పోయాను అనమాట. ఇగోండి రైస్ కూడా అయిపోయింది. సో స్విచ్ అయితే మీదకు లేచిపోయింది. సో అది మ్యాటర్. గీత్ కాడు కూడా పడుకుని పోయాడు నాతోనే. నేనైతే లేచి మళ్ళీ రైస్ పెట్టాలని చెప్పేసి లేచాను. ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేశాను. ఇక్కడ నెట్ చాలా అంటే చాలా స్లోగా ఉంది, అసలు అప్లోడ్లు అవ్వట్లేదు అనమాట. మనకి కొత్త కదా వైఫై కనెక్షన్ ఇంకా ఇటు పెట్టింగ్ చేసుకోవాలి. మా ఆయన అయితే వచ్చిన తర్వాత ఇంకా అన్నం తినేయడమే చెప్పాను. నాని వ్యాంగ్ వచ్చి నాకు ఆకలి వస్తుంది కదా అని చెప్పేసి, ఎందుకంటే ఏమైనా ఉంటే ఏదో ఒకటి చేసుకోవడానికి ఏమీ లేవు కదా, కూరలు ఏవి పప్పులు ఉప్పులు కానీ ఏవి లేవు. సో ఈవినింగ్ అయితే ఇద్దరం కలిసి అలా రిలయన్స్కి కూడా అదే ఇక్కడ మార్ట్ ఉంది, అదే అన్నీ ఉంటాయి కదా కిరాణా సామాన్లు, అది రిలయన్స్ అనమాట, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. సో అది మ్యాటర్. ఇక్కడ ఈ గుమ్మ అయితే యాక్చువల్గా ఈరోజు కడగలేదు ఫ్రెండ్స్, కడగాలి. వాళ్ళు మనం కడిగేసి ఉంచింది అనమాట. ఇంకర్రలు చీపురు అవి ఏం లేవు. ఈవినింగ్ కడిగేసి ముగ్గు పెట్టుకుంటాను. చాక్ పీస్ డబ్బీలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలియట్లేదు. చెప్తాను ఇప్పుడు లిస్ట్ రాయాలన్నమాట నాకు ఏమేమి సామాన్లు కావాలని చెప్పేసి ఒకసారి, ఎందుకంటే ఏమి మర్చిపోయినా మళ్ళీ వెళ్ళాలి, ఒకేసారి తెచ్చుకుంటే అయిపోతుంది. సో అది మ్యాటర్. ఎక్కడైతే ఇంకా కొంచెం సేపు వాకింగ్ చేస్తున్నా మీతో మాట్లాడుతుంది. ఆకలి అయితే మాత్రం వేస్తుంది. తెల్లవారి ఒక పూరి ఒక ఇడ్లీ ఇంకా ఉంచేశారనమాట. గీత్గడ తింటున్నాను, అదేం తినలేదు, నాతోనే పడుకుంటుంది. పూరి ముక్కిన తర్వాత తినేసి అది ఉంది, ఇంకా ఉందో పాడైపోయిందో తెలియదు. సో నేను చూడలేదు. మళ్ళీ ఇప్పుడు అది తింటా అన్నం తినలేం కదా అని చెప్పేసి ఇంకా అది తినట్లేదు అనమాట. సో ఇప్పుడైతే నేనేమనుకుంటున్నానంటే ఇంకా రాలేదు కదా తనంతలోపు కూర్చొని అలాగా ఇవి అవసరమైనవి ఉంచేసి ఎక్కడెక్కడ సర్దుదామని దేవుడి సెక్షన్కి వెళ్దాం అనుకుంటున్నా. ఇప్పుడైతే అవి చేస్తాను ఫ్రెండ్స్ అలా కూర్చొని నెమ్మదిగా. టైం అయితే 2:30 అవుతుంది ఫ్రెండ్స్. మా ఆయన అయితే ఇంతకు 1:30 వచ్చే వెంటనే నేను తినేస్తాను అనమాట. అప్పుడు పాప లేచింది, వీడియో షూట్ చేయడం అవ్వలేదు. ఇగోండి ఇప్పుడైతే గీతమ్మకి బయటకు తీసుకొచ్చి అన్నం కలుపుకొని ఇక్కడ పెట్టుకొని తినిపిస్తున్నాను. వర్షం పడుతుంది అనమాట, బాగా పడుతుంది. గీత అయితే ఆడుకుంటుంది, అలా ఆడుకుంటే తింటారు కదా పిల్లలు అని చెప్పేసి బయట నేను చైర్ వేసుకొని కూర్చున్నా. మేడం గారికి కుర్చీ తెస్తా కూర్చో అంటే వద్దనేసింది. బట్టలే ఆ గోడ మీద వేస్తాను, గబుక్కుని తడిసిపోయి అనమాట. వెళ్ళి గబుక్కుని తీసాను అంటే ఇంకా వైర్లు ఏం కట్టలేదు. మా దగ్గర ఉన్న స్టాండ్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసినాం అనమాట. ఎందుకు వాళ్ళకి లేదు, వాళ్ళు వర్షం పడినప్పుడు మొన్నే బుక్ చేయమని చెప్పారు అనమాట. అమ్మ మీరు ఉంచి అండి మేము బుక్ చేసుకుంటామని చెప్పి వదిలిసాం. ఆ స్టాండ్ బుక్ చేసుకోవాలి అక్కడ మనం. కానీ ఉలికిరి భలే వస్తుంది, కానీ ఇల్లు మాత్రం ఎక్సలెంట్ అసలు వ్యూ గట్ట కదా, నాకు భలే హ్యాపీగా ఉంది. సో ఇగోండి ఫ్రెండ్స్ మొత్తం నీట్గా చేసేసుకున్నాను అనమాట. ఎంత నీట్గా ఉంది చూడండి. ఇప్పుడైతే దేవుడి ఫొటోస్ అయితే ఇక్కడ పేపర్లో వేసేసి పెట్టేసుకున్నాను అన్ని కింద, అంటే అవి వాడనివి కదా అందుకోసం అని చెప్పేసి. అలానే కిచెన్లో ఉన్న గిన్నెలు గట్టా అన్నీ దోముకున్నాను ఇప్పుడే. ఇప్పుడైతే రెస్ట్ తీసుకుంటా, మరి ఎక్కువ చేసినా మంచిది కాదు కదా అందుకోసం. ఇదిగో నీట్గా అయిపోయింది. ఇది కవర్ అనుకుంటా, అది కొత్తది కదా, సింక్ వదలట్లేదు, అలాగ వాడుతున్న గొద్దులు తొలుతుంది. సో అది మెటర్. మధ్యాహ్నం తెచ్చిన కూరలు అనమాట, అవి ఇంకా ఏం తెసి ఉన్నాయి, ఒక్కొక్కటి 15 రూపాయలు అంట. మేము తినీగా ఇంకొకటి ఉన్నాయి, 2 గిన్నెలకు వచ్చాయి ఇంకొక కూర, 2 కలిపి 30 అంటే పర్లేదు, నైట్కి మాకు సరిపోతాయి. మళ్ళీ రైస్ మళ్ళీ నైట్కి పెట్టుకుంటే సరిపోద్ది. ఇప్పుడు వెళ్ళి కొన్ని సామాన్లు లిస్ట్ అని చెప్పాను కదా అవి తెచ్చుకోవాలి. అవి తెచ్చుకున్న తర్వాత పప్పు గట్ట నానబెట్టుకుంటే రేపు తెల్లవారు టిఫిన్ గట్టా అవుతుంది అనమాట. ఇప్పుడైతే నేను ఫ్రెష్ అయ్యి కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటా. ఇంకా నేను మా గీతమ్మపై అయితే ఫ్రెష్ అయిపోయామనమాట. టైం అయితే 5 అయ్యింది. గీతు హాయ్ చెప్పు. హాయ్. బాగున్నావులే. ఇంకా కూర్చున్నాం బయటకు వచ్చి, క్లైమేట్ అయితే కూల్గానే ఉంది, 5 అయిపోయింది కదా. అలానే ఈరోజు మబ్బుగానే ఉందన్నమాట. ఈవినింగ్ వెళ్దామనుకున్నాము సామాన్లు కొనుక్కోడానికి, బట్ అవ్వలేదన్నమాట. ఇన్వర్టర్ కనెక్షన్ వాళ్ళు వచ్చేసి ఇన్వర్టర్ బిగించారు, చాలా టైం పట్టేసింది. అందుకోసం ఇప్పుడు వెళ్తున్నాము, వెళ్ళేసి కావాల్సినవన్నీ తెచ్చుకొని వచ్చేసుకోండి. ఫ్రెండ్స్ 2 బ్యాగులు కొన్నామన్నమాట, 4,000 రూపాయలు అయ్యాయి. బియ్యం పప్పులు ఉప్పులు అన్నీ కలిపి
వెంటనే ఇంకా నాకు విపరీతమైన ఆకలి అనమాట. రైస్ పెట్టుకొని నిలిపాను, ఇదిగోండి వచ్చిన వెంటనే రైస్ అయితే పెట్టాను. మధ్యన కూరలు ఉన్నాయి, వ్యాంగ్ ఉడికిపోయినంటే ఫాస్ట్ ఫాస్ట్ తిని అలా అసలు ఉండలేకపోతున్నాను అనమాట. ఈ ఇన్వర్టర్ వల్ల మాకు లేట్ అయిపోయింది సామాన్లు తెచ్చుకుంటే. నేను అతనికి వెళ్ళమంటే అతను ఒక్కరే వెళ్ళని అనేసారు. నేను ఒక్కదాన్ని ఉండాలి కదా నైట్ టైం అని చెప్పేసి పెద్దాన అని చెప్పేసి తీసుకువెళ్ళారనమాట. సో ఆ క్లాస్ ముందు చాక్లెట్ నర్సీపట్నంలో ఫస్ట్ షాపింగ్ అయితే అయిపోయింది. బిల్లుగా కూడా గట్టిగా అంటే 4,50 రూపాయల సామాన్లు తీరా చూస్తే ఏటి లేవనిపించింది. డౌట్ వచ్చిన ఐడియాస్ అని అంటే క్యాలిక్యులేటర్ పెట్టి ఈ బిల్లులో ఉన్న సామాన్లు అన్నీ వచ్చేయలేవో ఏది ఎంత రేట్ పడింది అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేసుకుంటే అంతే ప్రైస్ వచ్చింది అనమాట. అప్పుడు అనిపించింది పట్టిల్లు మార్పి ఏదోనే ఉంటుందేమో, మరీ 4,000 అంటే బాబాయ్ అనిపించింది. తర్వాత ట్రాక్ చేసుకుంటే బియ్యం ఒకసారి 600 పడింది, డైపర్లు వచ్చేసరికి 600 పడ్డాయి, అక్కడికే 1,200 అయింది. ఈ ఆలిక్స్ డబ్బాలు, ఈ దీపం ఆయిల్ ఇవన్నీ కలిపి ఇదొక 300, ఇదొక 200, 500 ఏం తెలియకుండా అలా 100 పెరిగిపోతున్నాయి అనమాట. అప్పుడు అనిపించింది ఓకే సరిపోయింది, మేము అనుకున్నదే మేమే కదా రాంగ్ పడ్డామో అనుకున్నాను. మీ ఒపీనియన్ అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. తప్పదు కదా ఏ పప్పులు లేకపోయినా ఏ ఉప్పులు లేకపోయినా ఇల్లు అనేది కలదు. అది నట్ కాగితంతో తిన్నామంటే తొంత ఇది కాక బిల్లు కాక ఇప్పుడు ఇన్వెంటర్ బాగా చేయించున్నాము. దాన్ని ఒక 1,000 ఇప్పుడే డిన్నర్ అయితే చేసేసినా ఫ్రెండ్స్. ఇంకా చాలా అంటే చాలా టైర్డ్గా అనిపిస్తుంది అనమాట. ఇంకా పడుకోకపోవడమే. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, గుడ్ నైట్.